బిగ్ బాస్ రెమ్యునరేషన్తో బెంజ్ తీసుకున్నారని బయట టాక్ మీద నాకు అంతకు ముందే ఉంది అబ్బా అసలు బెంజో బెంచ్ అంటారు అసలు బెంచ్ కి మహా అయితే నాకు మామూలుగా నేను హౌస్ టూర్ లో ఇది నా నా కష్టార్జితం అది అని చెప్పుకున్నా కూడా కనీసం రెస్పెక్ట్ లేకుండా కొంతమంది వాళ్ళ బ్లాగ్స్ లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో ఎవడు కొన్నాడో ఎవడో వాడు ఇదే నాకు నచ్చింది ఏంటంటే అంత దిన పరిస్థితిలో ఉన్నామా మేము మళ్ళీ ఆ జనాలే వచ్చి మీరు సూపర్ మేడం మీకేంటి మేడం సెలబ్రిటీస్ అని అంటారు వాళ్ళే మళ్ళీ ఏమో బెంజ్ కార్ కొనుక్కుంటే కూడా ఓర్వలేరు ఏమండి బెంజ్ కార్ కొనంటే నేను కూడా చెప్తున్నా కదా జీరో ఫైనాన్స్లో ఇస్తున్నారు మీరు కనుక్కోండి ఏ బ్యాంక్ లో కావాలో జీరో ఫైనాన్స్లో ఇస్తున్నారు ఓన్లీ ట్యాక్స్ పే చేసుకుంటే కావాలంటే ఓన్లీ ట్యాక్స్ సంథింగ్ అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ ఏమైంది మినిమం నెలకి యాభై వేలు కట్టుకోలేనా నేను నా చూసి చూసే నేను యాభై వేలు కట్టుకోలేను అండి కట్టుకుంటాం నవ్వు వస్తుంది ఊరికి అట్లా ఎవరికొన్న అంటే ఒకరి కష్టార్జితం కూడా చూసి జనాలు జనాలున్న లోకంలో మనం ఇంకొకరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదండి ఏదైనా అనిపించిందండి చాలా బాధపడ్డాను ఆ రోజు కానీ స్లోగా రియలైజ్ అయ్యాను అసలు ఈ ప్రపంచంలో మనం ఎక్స్పెక్ట్ చేయకపోవడం అనేది మనం నేర్చుకోవాలండి ఎవరి నుంచి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేయకూడదు బట్ మీరు ఇంత క్లారిటీగా చెప్పారు కాబట్టి అడుగుతున్నాను మనకి ఫేమ్ తొందరగా వస్తే డబ్బు సంపాదించడం చాలా ఈజీ ఈ బిగ్ బాస్ ఒక్కటి చాలు హిమజ ఒక పది షోలు చేసుకున్నా కానీ ఈజీగా ఒక పది లక్షలు సంపాదించుకోగలదు మీ విషయానికి వచ్చారు కాబట్టి మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను లేకపోతే మనం ఇమీడియట్ గా మన గ్రోత్ చూసో లేకపోతే మన కార్ చూసో మన హౌస్ చూసో మన వాళ్ళే రాలేస్తారని మీకు తెలియదా వెనక ఉంటారు ముందు ఉంటారు పక్కా ఉంటారు అండి అసలు పట్టించుకోకూడదు జస్ట్ ఇగ్నోర్ ఇగ్నోర్ అంతే నా లైఫ్లో నేర్చుకున్నది అదే ఫస్ట్ ఏంటి అంటే ఇగ్నోర్ అంతే వాళ్ళు ఏమన్నా నాకు ఇంపార్టెంటా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళు నాతోటి ఉంటారా నాకేమన్నా నా లైఫ్లాంగ్ నాకు కావాల్సిన వాళ్ళ వాళ్ళు అని అంటే నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా లైక్ మా అమ్మ మా నాన్న నా క్లోజ్ ఫ్రెండ్స్ అసలు ఎవరో నాకెందుకు అసలు నేను ఎందుకు చెప్పాలి రిటర్న్ నేనేం ఎక్స్పెక్ట్ చేసి చెప్తాను చెప్పండి సో ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది వచ్చింది